నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరినామ సంవత్సర 2020 నవంబర్ నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతే ధ్యేనామభిత్రియవవతు. శ్రీగురుభ్యోన్నమ. శ్రీమహాగణాధిపతిభ్యోన్నమ. వాగ్దేవీ మహాసరస్వత్యై నమ. 2020 నవంబర్ నెల వృశ్చిక రాశి ఫలితములు. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గురువుగారు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక గొప్ప మార్పు ఈ నెల నవంబర్ 20వ తారీఖు నుంచి గురుగ్రహానికి మార్పు ఉన్నది. అది మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. అది 20వ తారీఖు తర్వాత. ముందర ఇప్పుడు నడుస్తున్నటువంటి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. అంటే ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ధనుర్రాశి 2వ రాశి అవుతుంది. అంటే 2వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే రెండు వాడు 2లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అది విశేషం మంచిదే కదా. 2లో సంచారం చేస్తుంటే అది మంచిది. ఇప్పుడు ఉన్నటువంటి ఏవో కొన్ని విశేషాలు మనం 20వ తారీఖు దాకా అనుభవిస్తూ ఉంటాం. 2లో ఉండటం విశేషం కాబట్టి అంత మరీ మనకి కలిసి వచ్చేటువంటిది కాదు, మరీ బ్యాడ్ కాదు. సామాన్యమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధిస్తూ ఉన్నారు. 20వ తారీఖు వరకు గురువు విశేషమైనటువంటి ఫలితాలు పెద్దగా ఇవ్వకపోయినప్పటికీ కూడా సరుపు లేదు. సామాన్యమైనటువంటి విశేషాలు చూసుకుంటూ ఉంటారు. తర్వాత మకర రాశిలో తామ్రమూర్తిగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నాడు. 20 నవంబర్ తర్వాత తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 20వ తారీఖు వరకు కూడా రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే రెండంటే ఏమిటి? ధనస్థానం, వాక్కు స్థానం, తర్వాత విద్యాస్థానం, ఇవన్నీ 2వ స్థానానికి ప్రతీకలు. అంటే 2లోనే ఉన్నాడంటే అర్థమేంటి? అసలు గురువుగారు ఇచ్చేవే ధన కుటుంబ విద్య ఈ కారకుడు. ఆయన కారకత్వం వాడే స్థానంలో ఉన్నాడు. అదే మీ స్థానాధిపతి సార్. అందువలన నవంబర్ 20వ తారీఖు వరకు కూడా ధనాదాయం బాగానే ఉంటుంది. తర్వాత విద్యాస్థానం బాగుంటుంది, విద్యలు వస్తాయి. ఈ రాశిలో వాళ్ళకి చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా విద్యలు వస్తాయి. అలాగే వాక్కు స్థానం కూడా కాస్త మంచి వాక్కు బాగా ఉంటుంది. మంచి వాక్కుతోటి మరి మీ ఎన్నటువంటి కార్యక్రమాలు కూడా సాధించుకోగలుగుతారు. అంతకితం మీ మాట తీరును బట్టి అవతల వాళ్ళకి కొంత వాళ్ళల్లో విధమైనటువంటి అయిష్టత ఏర్పడి కొన్ని పనులు మీరు చెడగొట్టుకున్న వాళ్ళు అయినారు పూర్వం. కానీ ఇప్పుడు ఈ 20వ తారీఖు వరకు కూడా గురుగారు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కాస్త మాట తీరు మీలో మార్పు వస్తుంది. కాబట్టి మార్పు వచ్చినటువంటి యొక్క మాట తీరుతోటి అవతల వాళ్ళకి మీ సంస్కారం అర్థమయ్యి మంచి పనులు చేసి పెడతారు. కాబట్టి అలా మీరు మళ్ళీ పోగొట్టుకున్న పనులని మళ్ళీ తెచ్చుకుంటారు. ఆ కార్యసిద్ధి జరుగుతుంది మీకు 20వ తారీఖు నవంబర్ వరకు కూడా ఈ విశేషాలు. మరి 20 తర్వాత అండి, 20 తర్వాత ఏమిటి, ఏ విధంగా జరుగుతుంది అని అంటే మకర రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేయబోతున్నాడు. ఇంకోటి ఏంటంటే మకర రాశి గురువుగారికి నీచ రాశి. కానీ నీచబడినటువంటి యొక్క గురువు, తామ్రమూర్తిగా సంచరించేటువంటి యొక్క గురువు ఏం మాకు ఉపయోగపడతారండి? 20 వరకే బాగున్నట్టుగా కనబడుతుంది, మరి దాని తర్వాత ఏంటండి గురువుగారు అని చెప్పి మీరు అడగవచ్చు. ఆందోళన చెందవలసినటువంటి పని లేదు. మన దగ్గర చాలా రకాలైనటువంటి యొక్క ఆ కోణాల్లో ఆలోచన చేస్తే కానీ ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వం. మన ఛానల్లో ఉండేటువంటి ప్రత్యేకత అదే. అయితే లేని చెప్పను సుమా, దాన్ని శాస్త్రరీత్యా
ఆర్ఎండి చేసుకొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని ప్రకారమే మనం రిజల్ట్ చెప్పుకుంటాం ఎప్పుడు కూడా. అంతేగాని ఆ బాగున్నాయండి మీకేం పర్వాలేదండి ఊరికి ఊసిపోక మాటలు కాదు. శాస్త్రరీత్యా కూడా మన తెలివితేటలు ఉపయోగించుకొని ఎక్కడ ఈ ఉన్నది అనేటువంటి రెఫరెన్స్ తీసుకుని మరీ చెప్పుకుంటాం. అంతేగాని అందరినీ సాటిస్ఫై చేయడానికి బాగా ఉంటుందండి అని చెప్పడం కాదు. ఇప్పుడు తామరమూర్తిగా సంచారం చేస్తున్నాడు అక్కడ ఆయన నీచబడ్డాడు కూడా. ఈ 20వ తారీఖు తర్వాత నుంచి గురువుగారి యొక్క స్థితి అది 20 వరకు ఇప్పుడు విశేషాలు చెప్పుకున్నాం బాగుంది. మరి తర్వాత తర్వాత అంటే అక్కడ ఎవరు సంచారం చేస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కిందటి నెలలో మనం మకర రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే తృతీయాధిపతి అవుతాడు మీ రాశికి శని వృషిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి తృతీయాధిపతి తృతీయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మూడువాడు మూడులోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది గొప్ప విషయం. 3, 6, 8, 12 వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు. కాబట్టి మీకు శని సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహంతో ఉన్నారు. ఆ ఫలితాలన్నీ కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ శని సంచారం చేసేటువంటి స్వక్షేత్రంలో సంచారం చేసే శనిదేవుడితోటి గురువుగారు 20వ తారీఖున కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు. దాన్ని బట్టి ఏమిటి అర్థమవుతుంది మనకి? ఆ శని యొక్క ప్రభావం మూలంగా ఆయనతో ఈయన సంచారం చేస్తూ ఉండటం మూలంగా గురువుగారికి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టబోతోంది వృషిక రాశి వాళ్ళందరికీ కూడాను. చూసారు ఇందాక చెప్పుకున్నది వేరు ఇప్పుడు చెప్పేది వేరు. అంటే మనం డెవలప్ చేసుకోవాలి అలాంటి రీసెర్చ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. అన్ని రకాలుగానూ ఆలోచన చేసి ఓ స్టేట్మెంట్ మనం ఇవ్వాలి తప్ప కేవలం ఏదో ఒక్కటి చూసేసి ఏం లాభం లేదు మీకు గురువుగారు నీచిపడిపోయినాడు వాళ్ళకి ఏం లోహమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడయ్యా ఏం పనికొస్తాడు మీకు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఏం పనికొస్తాడు అనే స్టేట్మెంటు అంత తేలిగ్గా ఇవ్వకూడదు. ఇప్పుడు వాడికి నీచానికి భంగం జరిగింది రాజయోగం పట్టింది ఇప్పుడు గురువుగారికి నీచిపడినప్పుడు కూడా తామ్రమూర్తి అనే ఇబ్బంది లేదు. కాబట్టి ఆ ఒక్క పాయింట్ తోటి గురువుగారు మీకు 20 వరకు ఇప్పుడు ఎంత బాగా ఉన్నాడు 20 తర్వాత కూడా ఇంకా బాగా ఉంటాడు అని తప్పకుండా చెప్పవచ్చు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మీకుంది. ధనకారకుడు ధనాదాయం బాగా ఉంటుంది, విద్యాకారకుడు విద్య బాగా వస్తుంది, తర్వాత వాక్కారకుడు వాక్కుతోటి ఇంకా మీరు మీ యొక్క పనులు కార్యసిద్ధిని జరుగుతుంది మీకు అందరికీ కూడా. అలాగే ఏదో ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి, ఏమన్నా ఇల్లు వాకిలో ఏదో కొనుక్కోవడానికి ఉదయనటువంటి ఏర్పాటు చేసుకుంటారు మీరు. తర్వాతనేమో ఏదైనా ఒక వాహనం కూడా కొనుక్కోవడానికి దోహదపడతారైనా. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి శుభయోగాలు 20 తర్వాత నుంచి కూడా మీకు రాబోతూ ఉన్నాయి. తర్వాత శని ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారని చెప్పుకున్నాం. ఆ శని యొక్క ప్రభావం మూలంగానే గురువుగారికి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అని కూడా మనం చెప్పుకున్నాం. శని వలనే కలిగింది. శని స్వక్షేత్రంలో ఉన్నాడు. మూడువాడు మూడింటే ఉన్నప్పటికీ తామరమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క మంచి ఫలితాన్ని ఈ యొక్క వృషిక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు ఇప్పటికే. అది వృషిక రాశి వారికి గొప్ప విశేషం. తర్వాత అంటే విక్రమాధిపతి విక్రమస్థానంలోనే ఉన్నాడు, అది గొప్ప విషయం. మీ వృషిక రాశి వారికి 3వ రాశివాడు శని, 3వ రాశివాడు 3వ రాశిలోనే ఉన్నాడు. మీకు ఇంకా రాజయోగం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ గురువుగారు శని ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్తో ముందు జరుగుతూ ఉంటుంది. ఓ 4 సంవత్సరాలు పైగా మీకు మంచి యోగం ఉంది వృషిక రాశి వారికి ఈ యొక్క గురు శని యొక్క ప్రభావంతో. అలా అని చెప్పనని మా రాశి ఫలాలు మీరు మా కానీ బాగానే ఉందని చెప్పారు కాబట్టి రాశి ఫలాలు వెనక్కపోకండి అని చెప్పకండి. మీ పొట్టు వాళ్ళందరూ కూడా వింటూ ఉంటేనే చక్కగా కుటుంబంలో మనం కూర్చుని ఈ విశేషాలు చెప్పుకోగలుగుతున్నాం. ప్రతి నెల వింటూ ఉండండి. తర్వాత రాహు యొక్క సంచారం ఏదండి? సరే, శని వలన కార్యసాధన జరుగుతుంది, మీకు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. రాహు యొక్క సంచారం చూద్దాం. రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభ రాశి అంటే సప్తమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు.
కాబట్టి అక్కడ ఎలా సంచారం చేస్తున్నారు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇంక మీకు అర్థమైపోయింది, నేను చెప్పక్కర్లేదు ఆ విషయం. మన ఛానల్లో ఉండే ప్రేక్షకులందరికీ తెలుసు, సువర్ణమూర్తి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు, యోగదాయకమైన ఫలితాలు, శుభప్రదమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు అని ఇస్తున్నాడు కూడా. కాబట్టి రాహు యొక్క ఎన్నో విధాలుగా అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చేటువంటి యొక్క ఈ మాసం, ఈ నవంబర్ మాసం రాహు యొక్క ఉచ్చస్థితిలో సంచారం, సువర్ణమూర్తిగా సంచారం అన్ని రకాలుగానూ బాగా ఉంది. అలాగే కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు సంచారం ఇప్పుడు ఎక్కడున్నారు? మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఆయన, వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. మీ రాశిలో ఉచ్చకేతు ఉన్నాడు, సామాన్యండి, సువర్ణమూర్తిగా ఉన్నాడు, పైగా అద్భుతం, శుభయోగం. వృశ్చిక రాశి వారికి కేతువు కూడా మంచి సువర్ణమూర్తిగా మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అన్ని విధాల శుభ ఫలితాలను మీరు పొందుతూ ఉన్నారు. ధార్మికమైనటువంటిది, ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయిస్తాడు. ఇప్పుడు మనకి రవి సంచారం బాగుంది, శని సంచారం బాగా ఉంది, రాహుకేతువులు ఉచ్చస్థితిలో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు చెప్పుకున్న నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారి. రవి సంచారం ఏ విధంగా ఉంటుంది? రవి సంచారం మన తులారాశి, వృశ్చిక రాశుల్లోనూ సంచారం చేస్తూ ఉంటారు. మొట్టమొదటి 15 రోజులు కూడా సంచారం ఆ తులారాశిలో సంచారం చేస్తారు, అంటే వ్యయ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అక్కడ శుభ వ్యయం చేయిస్తాడని చెప్పాలి. అయితే తులారాశిలో రవికి నీచ అయితే నీచ స్థితిలో ఉండేటువంటి వాడు వ్యయంలో ఉండేటట్టు అయితే మాకు ఏం కలిసి వస్తుందని చెప్పి మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. అక్కడే బుధుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. బుధ సంచారం మూలంగా బుధుడితో కూడినటువంటి యొక్క రవికి ఆ నీచం భంగం జరిగి రాజయోగం పట్టబోతోంది మీకు వృశ్చిక రాశి వారికి. వ్యయంలో ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది, పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడి కార్యసిద్ధి జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ హాఫ్ మీ రాశిలోకే రాబోతున్నారు రవి, అంటే 17 తర్వాత నుంచి నెలాఖరు కూడా మీ రాశిలోకే రాబోతూ ఉన్నాడు ఆయన. కనుక అది మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి కుజుడే, కుజుడును రవి ఇద్దరు కూడా పరమమిత్రుడు, కాబట్టి మిత్రక్షేత్రంలోకి రాబోతూ ఉన్నాడు, చాలా బాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి యొక్క స్థానశలనం కూడా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈ రవి సంచారం మూలంగా. వృశ్చిక రాశి మీ రాశిలోనే సంచారం, కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? కుజగ్రహ సంచారం ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వృశ్చిక రాశికి మీనరాశి ఏమవుతుందండి? పంచమ రాశి అవుతుంది. అంటే పంచమ రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది. అసలు పంచమ రాశికి అధిపతి ఎవరు? గురువు గారు. కాబట్టి ఆ గురువుకి కుజుడికి ఇద్దరు కూడా మిత్రత్వం ఉంది చక్కగా. కాబట్టి మిత్రక్షేత్రంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా బాగా ఉంది. పది పంచమంలో చేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకి మంచి చదువులు వస్తాయి, టెక్నికల్ కోర్సుల్లో వాళ్ళు ఉత్తీర్ణతని పొందుతారు. అంటే ఈ ర్యాంకులు పాస్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని. శుక్రుడు ఇప్పుడు 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖు నుంచి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఓ 16 రోజులు ఉంటారు, అంటే 1 నుంచి 16 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరి వృశ్చిక రాశి వారికి కన్యారాశి ఏమవుతుంది? లాభస్థితి, అంటే లాభంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాలి మరి? ఇప్పుడు ఆశీర్వచనే శుభవరంలో మనం ఏం చెప్పుకుంటున్నాం? అయ్యా పరమాత్మ, నవగ్రహాలు కూడా ఏకాదశం అంటే లాభస్థితిలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వవలసింది అని చెప్పిన ప్రార్థన చేస్తున్నాం. అంటే అర్థమేంటి? ఏకాదశంలో ఉంటే అందరూ బాగానే ఉంటారని కదా, లాభాన్ని ఇస్తారని కదా. మరి ఇప్పుడు శుక్రుడు లాభరాశిలో ఉంటే లాభాన్ని ఇవ్వడు, లాభాన్ని ఇస్తాడు, బాగానే ఉంటుంది. కానీ శుక్రుడు అక్కడ నీచబడినటువంటి యొక్క శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏమి ఫలితాలు ఇస్తాడండి అనేటువంటిది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. దానికి ఏంటంటే ఆన్సరు, ఇప్పుడు
ఈ శుక్రుడు ఏ స్థానంలో కన్యారాశిని? కన్యారాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నారని చెప్పుకున్నాం, మనం చెప్పబోతున్నాం. తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే శుక్రుడు వెళ్ళి బుధుడింటూ ఉన్నాడు, బుధుడు వెళ్ళి శుక్రుడు ఇంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళిళ్ళల్లో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి అది యోగం. దాన్ని ఏమన్నారు? పరివర్తన యోగము. ఆ పేరే యోగం అని ఉందిగా చివరా, అంటే అవయోగం కాదు, యోగమే. కాబట్టి బుధ శుక్రులు ఇద్దరికీ కూడా పరివర్తన యోగం ఉంది కాబట్టి ఆ ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమి ప్రాబ్లం లేదు, అన్ని ఫలితాలు ఇస్తాడు. మీకు నీచి పడినప్పటికీ కూడా ఇదిగో ఈ బుధ శుక్రుల పరివర్తన యోగంతో శుక్రుడు లాభ ఫలితాలను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది 1 నుంచి 16 వరకు. 16 తర్వాత నుంచి తులారాశిలోకి వచ్చేస్తున్నాడు శుక్రుడు. తులారాశికి ఆయన సొంత రాశి, స్వక్షేత్రం. స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. ఇంకా అక్కడ బుధుడు కూడా ఉంటాడు. బుధ శుక్రులు ఎక్కడ కలిసినప్పటికీ యోగదాయకంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి తర్వాత కూడా శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద నవంబర్ నెల అంతా కూడా వృషిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. శుక్రుడు యొక్క అనుగ్రహం బాగుంది. అంటే ఈ రాశి స్త్రీలకు చాలా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి యొక్క పనులు సాధిస్తారు, గృహంలో కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు, చక్కగా ఆదర్శవంతమైనటువంటి యొక్క గృహిణులుగా ఉంటారు. కళాకారులకు కూడా వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప కలిసి వస్తూ ఉంటుంది. తర్వాత బుధుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? బుధగ్రహం ప్రస్తుతం తులారాశిలో సంచారం చేస్తున్నారని చెప్పి నన్ను అన్నాము. వారు ఇప్పుడు వృశ్చికానికి తులారాశి ఏమవుతుందండి? వ్యయరాశి. అంటే బుధుడు కనుక వ్యయంలో ఉంటే శుభవ్యయం చేయిస్తాడు. శుభుడు కదండి బుధుడు, మరి అందువలన వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం చేయిస్తాడు. 16 తర్వాత నుంచి శుక్రుడు కూడా వచ్చి అక్కడ ఉంటారు కాబట్టి, బుధ శుక్రులు ఇద్దరూ కలిసి ఉంటారు కాబట్టి వృశ్చిక రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. 28 తర్వాత ఇప్పుడు బుధుడు మళ్ళా మారి మీ రాశిలోకి రాబోతూ ఉంటాడు. 28 కాబట్టి డిసెంబర్ నెలలో బుధుడు రాశి మార్పు ఫలితాలు మనం చెప్పుకుందాం. ఉద్యోగస్తులకు చెప్పుకున్నాం బాగుంటుందని, విద్యార్థులకు బాగుంటుందని చెప్పాను, వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుందని చెప్పినాను అన్నాను. అలాగే ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ బాగానేది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు. కొంత పంట పోయినా మొత్తం మీద ఓవరాల్గా లాభాలే ఉంటాయి పంటల ద్వారాను అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మాసాధిపతుల్ని మనం తీసుకుందాం. ఈ దీంట్లో ఉండేటువంటిది విశాఖ నక్షత్రానికి బుధుడు మాసాధిపతి. విశాఖ నక్షత్రానికి అధిపతి కాదు బుధుడు, విశాఖకి అధిపతి గురువు గారు, అది శాస్త్రం. ఇప్పుడు ఏంటంటే ప్రతి నక్షత్రానికి ప్రతి నెలకి ఒక అధిపతి ఉంటాడు, ఒక ప్లానెట్ అధిపతిగా ఉంటాడు, ఒక గ్రహం అధిపతిగా ఉంటారు. అది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు విశాఖకి 1 నుంచి 17 వరకు బుధుడు అధిపతిగా ఉన్నారు బుధగ్రహం. 18 తర్వాత శనిగ్రహం అనుకూలం, మాసాధిపతిగా ఉంటాడు. అంటే ఇప్పుడు 1 నుంచి 17 వరకు బుధుడు ఉన్నారు కదా, బుధుడు సౌమ్యుడు, విజ్ఞానవంతుడు, చక్కటి విజ్ఞానాన్ని ఇస్తాడు. వ్యాపారస్తులకు చాలా బాగా ఉండేటట్టుగా ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి. అనుకున్నటువంటి పనులు ధర్మరీత్యా పనులు చేసుకోగలుగుతారు, విజ్ఞానంగా పనిచేసుకోగలుగుతారు. 18 తర్వాత నుంచి కొంత కాస్త పనుల్లో విలంబన ఏర్పడుతుంది, కానీ మొత్తాన్ని పనులు పూర్తి చేసుకుంటారు. దానికోసం అని చెప్పినని గురుస్తోత్రం చదువుకోండి. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచ సన్నిపుణ నవగ్రహ స్తోత్రాల్లో గురువుగారి స్తోత్రాన్ని తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. అట్లాగే శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం 21 పర్యాయం చదువుకోండి. కాబట్టి మీకు ఇప్పుడు గురుస్తోత్రం 21 పర్యాములు, శని స్తోత్రం 21 పర్యాం, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవటం లేదా క్యాసెట్ పెట్టుకుని వినటం, ఇవి విశాఖ నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఇందాక గురుగ్రహం, శనిగ్రహం, రాహువు, కేతు అందరూ బాగా ఉన్నారు కదండి అనుకున్నాం. మాసాధిపతులు కూడా వాళ్ళకి తోడైతేనే కానీ అద్భుతమైన ఫలితాలు మనకి రావు, అందుకోసం ఇది కూడా చెప్పుకుంటున్నాం. తర్వాత అనురాధ నక్షత్రం వారికి 1వ తారీఖు నుంచి 17 వరకు కూడా గురువుగారు మాసాధిపతిగా ఉన్నాడు. అద్భుతం బాగుంది, చాలా చక్కగా అయినటువంటి శుభగ్రహం, అన్ని రకాలుగాను మంచి ఫలితాలను ఇస్తాడు. 18 తర్వాత నుంచి
కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. కుజుడు కొద్దిగా కాస్త ఆ స్వభావం వేరంత హాట్ వ్యవహారంగా ఉంటుంది. అందువలన కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. 33 పర్యాయ శ్లోకాలు ఉంటాయి, అవి 33 పర్యాయములు కదా, 33 శ్లోకాలు ఉంటాయి ఆ స్తోత్రంలో. ఆది శంకరాచార్యులు వారు మనకి ఇచ్చినటువంటి మహాప్రసాదం అది. అది చదువుకోండి. వచ్చేటువంటి వాళ్ళకి నీ కుజగ్నం సరిగా లేకపోతే ఆయన ఏదో ఆ స్వామివారిని స్తోత్రం చేస్తూ, నాయన ఈ స్తోత్రాలు వాళ్ళు చదువుకుంటారు కరుణించవయ్యా అని చెప్పినని మన కోసం ఆది శంకరాచార్యులు వారు ఎప్పుడో రాసి మనకి అందించి వెళ్ళారు మహానుభావులు. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్కి కూడా మంచి జరగాలి అనేటువంటి కోరుకునేటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. అటువంటి వారు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఆ కుజ స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు కలిసి వస్తుంది. కాబట్టి తర్వాత శని స్తోత్రం కూడా చదువుకోండి. శని స్తోత్రం, గురు స్తోత్రం, తర్వాత ఏమో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అంటే వస్తాయి. జ్యేష్ఠా నక్షత్రం వారికి 1 నుంచి 17 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి, అలాగే 18 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతి. ఇద్దరు కూడా మంచి సౌమ్యమైనటువంటి గ్రహాలు, శుభగ్రహాలు, బాగా ఉంటుంది. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, అలాగే చంద్రుని లక్ష్మీ అష్టోత్రం చేసుకోండి. ఈ రెండు సార్లు ఈ రెండింటిని కూడా మీరు చేసుకోండి. వీలైతే శని స్తోత్రం కూడా చదువుకోండి. అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ మంగళ బుధవారాలు కలిసి వస్తాయి మీకని చెప్తూ, నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే అటువంటి యొక్క ఫలితాన్ని ఈ వృశ్చిక రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుగుణో భవంతు, స్వస్తి.